గారు మీ ఇష్టం. మైక్ ఆన్ చేయండి. అది విడిపెట్టండి. ఆయన హెయిర్ స్టైల్ పాడవుతుందని ఆయన ఫీల్ అవుతున్నారండి. కాదు కాదు, అటు ఇటు కాకుండా ఉంటుంది అని చెప్పాను అన్న. హెయిర్ స్టైల్ పాడవుతుందని కిరీటం పెట్టుకొని తెలిసి అలాంటి డైలాగ్ చెప్పాలంటే ఆ కట్అవుట్ ఆ బాడీ ఉన్న శౌర్య గారు అయితే బాగుంటదేమో. నేను చెప్తే కరెక్టే, అంత పెద్ద డైలాగ్ చెప్పాలంటే లేదు లేదు కాదు, ఆ డైలాగ్ చెప్పాలంటే కరెక్టే ఆ కట్అవుట్ ఆ ఇది ఉండాలి. అది శౌర్య సిక్స్ ప్యాక్ అని తర్వాత ఇంజనీర్ నేను అన్నాను. అవును అయితే శౌర్య గారు చెప్తే శౌర్య బ్రో అది మనం సపరేట్ గా అంటే సుధీర్ చెప్తే బాగోదు అంటే పాపం అన్నాడు. ఇబ్బంది పెట్టద్దు, ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా. ఇంకోటి ఓ డైలాగ్ ఉందిరా సుధీర్ తో చెప్పిద్దామని అందరూ అడుగుతున్నారు. రాజేష్ అన్న ఒకసారి ఇలా వస్తే మీరు కూడా దబావదా. ఒక డైలాగ్ ఉంది, అదేంటంటే నేను చచ్చిపోతావు నువ్వు ఏడుస్తావు లేదు తెలియదు కానీ నువ్వు ఏడుస్తే మాత్రం నేను చచ్చిపోతాను. అది పౌరాణికంలో చెప్పు చాలు, బయలుదేరిపోతాం ఇంకా. అదే పౌరాణికంలో చెప్పు. ఇప్పుడు భయ్య నేను టీజర్ లో డైలాగ్ ఉంటది భయ్య, మహేష్ బాబు గారిది, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ తో, అది నేను ఎవడు కొడితే దిమ్మ తిరిగి మై అలా ఉంటది. ఇప్పుడు ఏంటంటే సుధీర్తో ఫేమస్ డైలాగ్ ఉంది. ఇప్పుడు రష్మి గారు అక్కడ ఉన్నారు కాబట్టి కాబట్టి నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావు లేదు తెలియదు కానీ నువ్వు ఏడిస్తే మాత్రం నేను చచ్చిపోతా పౌరాణికంలో చెప్పు బయలుదేరిపోదాం. ఇగో శౌర్య గారు లేదంటే శౌర్య గారు మీరేంటి చెప్తాను సార్ చెప్పాలా పౌరాణికంలో. ఓకే అన్న లక్ష్మి రియాక్షన్ ఉంటది కదా. కాదు కూడా ఇలా పైకి రాను అక్క, అంత దూరంలో చెప్తే టీవీలకు తెలియదమ్మా. నేను అదే అంటున్నా ఆవిడ రమ్మా అటు ఇటు కదమ్మా అటు. ఓకే కాదు భయ్య, పొజిషన్ అంతా ఓకే కదా. నాట్ ఓకే నీకు కాదు తనకి. నాకు నాట్ ఓకే రా. అరే వాడికి తర్వాత చెప్పాల్సిన చాలా ఉంది, ముందు చెప్పు. సరే రెడీ డైలాగ్ కానీ రెడీ అండి. ఏంట్రా ఇప్పటికి ఇప్పుడే ఏదో నేర్చుకుని చెప్తున్నట్టు చెప్తున్నావు. పౌరాణికల్లో చెప్పడం అనేది అది రెడీ రెడీ వచ్చేస్తుంది, ఆల్మోస్ట్ రెడీ, దగ్గరలోనే ఉంది. ఆల్రెడీ వాళ్ళు అదే చెప్తున్నా ఆల్రెడీ. నేను చచ్చిపోయి అదే అలాగే నేను బావా కోరసిద్దామన్న చచ్చిపోతే బావా 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 బావా. మధ్యలో ఏంటిది కోరస్ రాజేష్? ఇది ఇదే ఇది రీమిక్స్ రాజేష్. రీమిక్స్ ఓకే 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 రీమిక్స్ చాలా ఓకే 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 సార్ సారీ సారీ రెడీ రెడీ. నేను చచ్చిపోతే వా 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 నువ్వు ఏడుస్తావు ఏడవో కాని అరే వారు అంటున్నారా నువ్వు ఏడిందే ఇదయ్యా లోపు సినిమా రిలీజ్ అయిపోతే అంటే చాలా బాగా ఇరగదీస్తున్నావు. నువ్వు ఏడుస్తావు ఎందుకురా నువ్వు ఏడిందే నేను సన్నిమా మామూలుగా మనస్ఫూర్తిగా చెప్తావు కదా అలా ఒకసారి చెప్పే, లేకపోతే నువ్వేం చెప్పావు ఆల్రెడీ ఇవాళ ఉదయం శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళినప్పుడు చెప్పా. అక్కడ ఎందుకు బొమ్మ బ్లాక్ బస్టర్ చెప్పు, జబర్దస్త్కి వెళ్ళినప్పుడు చెప్పా బొమ్మ బ్లాక్ బస్టర్ చెప్పు. బొమ్మ బ్లాక్ బస్టర్ చెప్పాలి కదా బాబు, సినిమా ప్రమోషన్ కాకుండా మా ప్రమోషన్ ఎందుకు? ఇది ప్రమోషన్ కాదు ఎమోషన్ లా ఉంది, ఇది ప్రమోషన్ లా లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. మూవింగ్ ఆన్, ఏం చేయాలి ఇప్పుడు? ఆ డైలాగ్ ఉందిగా ప్రభాస్ గారి డైలాగ్. రాజేష్ అయిపోయింది, ఏమైపోయింది రాజేష్ అన్నకి ఇంకోట. అయితే ఇప్పుడు రాజేష్ చెప్పే. అవును నేను సోలో. ఓకే నీ సోలో ఉందా? ఒక్క నిమిషం ధనరాజ్ గారు, మీకు ఇప్పుడు ఇంకో డైలాగ్ ప్లే అవుతుంది,